స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితం మరికొద్ది గంటల్లో తేలనుండడంతో పోటీ చేసిన అభ్యర్థులతో పాటు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. మార్చి 30న పోలింగ్ నిర్వహించగా ఏప్రిల్ 2న ఫలితాలు వెల్లడి కావలసి ఉండగా ఎంపీ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల కమిషన్ వాయిదా వేసింది. అయితే దాదాపు 2 నెలల పాటు స్ట్రాంగ్ రూమ్కే పరిమితమైన స్థానిక సంస్థల ప్రతినిధులు ఇచ్చిన తీర్పుకు ఎట్టకేలకు ఆదివారం మోక్షం కలగనుంది. దీంతో ఫలితంపై ఇరు పార్టీల్లో తీరని ఉత్కంఠ నెలకొంది. ఎవరికి వారే గెలుపుపై తమ ధీమాను వ్యక్తం చేస్తూ లోపల వణికిపోతున్నారు. ఇక ఈ ఎన్నికల్లో మొత్తం 1439 మంది స్థానిక సంస్థల ప్రతినిధులకు అవకాశం ఉండగా ఇద్దరు గైర్హాజరు కావడంతో 1437 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరంతా ప్రాధాన్యత కింద ఓటు వేసినట్లయితే ఫలితం మొదటి రౌండ్లోనే తేలిపోతుంది, లేకపోతే 2 రౌండ్ వరకు వేచి చూడాల్సిందే. ఇక మ్యాజిక్ ఫిగర్ విషయానికి వస్తే చెల్లుబాటు అయ్యే ఓట్లను బట్టి అప్పటికప్పుడు అధికారులు నిర్ణయిస్తారు. మరికొద్ది గంటల్లో తేలనున్న ఎమ్మెల్సీ ఫలితం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఇరు పార్టీల అభ్యర్థుల నేతలు మ్యాజిక్ ఫిగర్ తో ఎవరు మాయ చేయబోతున్నారు? జిల్లాలో ఎక్కడ చూసినా ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ముందుగా మ్యాజిక్ ఫిగర్ పైనే తీవ్ర ఉత్కంఠ. ఇది తేలాకే గెలుపు మెజార్టీపై అంచనాలకు రానుండడంతో ఇరు పార్టీల అభ్యర్థుల్లో హైటెన్షన్ వాతావరణం. చెల్లని ఓట్లు తీశాకే మిగిలిన వాటిల్లో నుండి మ్యాజిక్ ఫిగర్ కౌంటింగ్లో ముందుగా చెల్లే ఓట్లను అధికారులు గుర్తిస్తారు. చెల్లుబాటు అయ్యే ఓట్ల ఆధారంగా మ్యాజిక్ ఫిగర్ను ప్రకటన. మేమంటే మేమే మ్యాజిక్ ఫిగర్తో మాయ చేయబోతున్నామంటున్న నేతలు. జిల్లాలో యుద్ధ వాతావరణాన్ని తలపించిన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక, ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీల ఆరాటం, అవకాశాన్ని చూసి పార్టీలను ఆడుకున్న ప్రతినిధులు, ఇలా ఇద్దరి మధ్య యుద్ధమే సాగింది. గెలుపు కోసం పావులు కదిపిన కాంగ్రెస్, బీఆర్ఎస్లు ఓటర్లను ఆకట్టుకోవడమే పనిగా నానాతంటాలు పడిన 2 పార్టీలు. పోలింగ్ వరకు తీవ్ర ఉత్కంఠను ఎదుర్కొన్న పార్టీలు, ఎవరు చేజారకుండా ఓటర్లను క్యాంపు రాజకీయాలతో అడ్డుకట్ట వేసిన పార్టీలు. ఒకరేమో గోల్డ్ కాయిన్స్, గెలిచాక కొంత నగదిస్తా, దయతో కనికరిస్తే మీకు ఇస్తానన్న నగదును ఇచ్చి రుణం తీర్చుకుంటామని హామీ. మరొకరేమో ఒకరికి 5 లక్షలు నగదుతో పాటు తిరుపతి లడ్డు, గెలిస్తే మీకు కావాల్సింది చేస్తా, అలాగే ఎనలేని గౌరవాన్ని తీసుకొస్తానని హామీ. గోల్డ్ కాయిన్, నగదు, తిరుపతి లడ్డా, ఇప్పుడు అందరిలో నెలకొన్న ఉత్కంఠ ఇదే. పోలింగ్ రోజు ఒక ప్రచారం, ఇప్పుడేమో మరో ప్రచారం. ప్రజాప్రతినిధులు సైలెంట్గా తీర్పును మార్చారా అనేది ఇప్పుడు అందరిలో నెలకొన్న ఉత్కంఠ. ఎమ్మెల్సీ ఫలితాలకు సంబంధించి స్థానిక బాయ్స్ కాలేజ్లో అధికారులు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశారు. అయితే అధికారులు ఒక పక్క తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సిద్ధమవుతూనే ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. స్థానిక బాయ్స్ కాలేజ్ ఆవరణలో అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే కౌంటింగ్ ప్రక్రియను మొత్తం 5 రౌండ్లలో అధికారులు పూర్తి చేయనున్నారు. ఈ ఫలితాల్లో కింగ్ ఎవరనేది కొద్ది గంటల్లో తేలనుంది.